हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल मनम एपिटेट मे 2018 पेपर 1 16 2018 संबंधी आफ्टरनून सेक्शन पेपर इंग्लिश प्रैक्टिस चेप्तुन्नाम सो लेट्स गोइंग स्टार्ट चेद्दाम 61वा प्रश्न द बोनसाई ट्री कांट इवन विथस्टैंड ए स्मॉल डस्ट स्टॉर्म आर स्क्वाल चूज द मीनिंग ऑफ द वर्ड स्क्वाल ए पीस ऑफ क्लॉथ A long stick, a strong wind, a heavy rain. The bonsai tree can't even withstand a small dust storm or squall. So squall anaga meaning emiti? The correct answer is option 3, strong wind. And 62va prashna. Could light also change its nature when passed through the transparent medicine? Could light also change its nature when passed through a transparent medicine? Choose the synonym of transparent. Limpid, obscure, important, pleasant. So choose the synonym of transparent. The correct answer is option 1. Limpid. The crew of the ship was very friendly and courteous. Choose the antonym of the word courteous. Affable, civil, rude, respectful. The crew of the ship was very friendly and courteous. Courteous antonym. So the correct answer is option 3, rude. Choose the word with the wrong spelling. Commemorate, epilepsy, virulent museum. So answer guess cheyandi. The correct answer is option 2, epilepsy. That is not epilepsy, epilepsy, L-E-P-S-Y. 65va prashna. I sat at the window and looked out at my old, cold, white garden. Choose the meaning of the phrasal verb looked out. Admired, prized, placed, watched. Looked out means the correct answer is option 4, watched. Choose the word with a suffix. Promise, hurriedly, spread, leave. Suffix ante venakala adaina padam. So then easy ga guess cheyochu. Hurriedly lo manaku ly adaindi. So the correct answer is option 2. Choose the conjunction that can be used to write a complex sentence. So complex sentence రాయడానికి suitable అయ్యే సెంటెన్స్ బట్ ఎల్స్ బికాజ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బికాజ్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ విజిటింగ్ మీ టుమారో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ విజిటింగ్ మీ టుమారో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ విజిటింగ్ మీ టుమారో One of my friends is visiting me tomorrow. So friends, one of my friends అనేది రావాలి and one of my friends ఒకరే కాబట్టి విజిట్ చేస్తుంది is రావాలి. The correct answer is option 4 is the correct answer. 69va ప్రశ్న. Raman dashed his discovery on March 16, 1928. Announced, has announced, will announce, will have announced. సో రామన్ ఎప్పుడో కనిపెట్టాడు కాబట్టి అది పాస్ట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి పాస్ట్ టెన్స్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్ చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ మచ్ ఏ కామన్ నౌన్ ఏ నౌన్ అన్ అడ్జెక్టివ్ ఏ కన్జంక్షన్ సో మచ్ అనేది
ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అన్ అడ్జెక్టివ్. థర్డ్ ఆన్సర్ 71. స్టీఫెన్ హాకింగ్, హూ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్, వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. దిస్ సెంటెన్స్ హ్యాస్ ఏ నౌన్ క్లాస్, ఏ కండిషనల్ క్లాస్, ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో అకార్డింగ్ టు దట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో కామాలు వచ్చాయి కాబట్టి అక్కడ దట్ ఈస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. వితౌట్ కామాస్ వస్తే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుందన్నమాట. ఐ షెల్ హ్యావ్ డాష్ దిస్ నవల్ బై ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్. చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఐ షెల్ హ్యావ్ హ్యాడ్ రీడ్, ఐ షెల్ హ్యావ్ రీడ్, ఐ షెల్ హ్యాస్ రీడ్, ఐ షెల్ హ్యావ్ రీడ్స్. సో అకార్డింగ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సార్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ద సెకండ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. రీడ్ ఇన్ రీడ్, ఐ షెల్ హ్యావ్ రీడ్ దిస్ నవల్. రాంబాబు ఈజ్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ హై స్కూల్. ఏ ఇంగ్లీష్ టీచర్, ఆన్ ఇంగ్లీష్ టీచర్, ద ఇంగ్లీష్ టీచర్, నో ఆర్టికల్ నీడెడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆన్ రాంబాబు ఈజ్ ఆన్ ఇంగ్లీష్ టీచర్. ఐఎమ్ నాట్ అక్వైంటెడ్ దిస్ ఏరియా డాష్ దిస్ ఏరియా టు దిస్ ఏరియా ఫర్ దిస్ ఏరియా అక్వైంటెడ్ విత్ దిస్ ఏరియా అక్వైంటెడ్ ఇన్ దిస్ ఏరియా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, విత్ దిస్ ఏరియా. 75th. పురు ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. చూస్ ద సూపర్ లెటర్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు. ఆల్ ద కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు. నో అదర్ కింగ్ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు ఇన్ ద వరల్డ్. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్, పురు ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. చాలామంది కంటే పురు చాలా ధైర్యవంతుడు. చూస్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ తీసుకోవాలి మనం. పురు ఈజ్ ఒకటోది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, సెకండ్ది లేదు, థర్డ్ది లేదు, ఫోర్త్ది కూడా లేదు. సో ఓన్లీ వన్ ఉంది. అది సింపుల్గా ఆన్సర్ గెట్ చేయొచ్చు. ఆప్షన్ 1. యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద టౌన్ ఆంట్ యూ. దిస్ ఇన్ సెంటెన్స్ ఇండికేట్స్ సజెషన్, రిక్వెస్ట్, పర్మిషన్, కన్ఫర్మేషన్. క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది కాబట్టి సో మనము కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. హి డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2,500 రూపీస్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. హి డ్రాస్ శాలరీ ఆఫ్ 2,500 రూపీస్. సో ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది లేదు కాబట్టి మెయిన్ వర్బ్ డ్రా తీసుకోవడం జరుగుతుంది. డ్రాక్ ఎస్ అడైంది కాబట్టి డ్రాస్ అంటే మనము డూ ప్లేస్లో నుంచి డస్ తీసుకుంటామన్నమాట. సో డస్ అండ్ క్వశ్చన్ పాజిటివ్లో ఉంది. సో డజంట్ సబ్జెక్ట్ హీ, డజంట్ హీ. నెక్స్ట్, ద టీచర్ సెట్ టు రవి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీస్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ద టీచర్ సెట్ టు రవి, హీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ద టీచర్ సెట్ టు రవి దట్ హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. ద టీచర్ టోల్డ్ రవి దట్ హీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. ద టీచర్ టోల్డ్ రవి దట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో ద టీచర్ సెట్ టు అనేది ఏమవుతుందంటే టోల్డ్ అవుతుంది. సో టోల్డ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 and 4. అలాగే యూ అంటే ఇక్కడ రవి కాబట్టి హీ అనే అవుతుంది అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 79. మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ మ్యాన్ కట్స్ డౌన్ బై మ్యాన్ ఆఫ్ ట్రీస్. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ వర్ కట్ డౌన్ బై మ్యాన్ ఎవ్రీ ఇయర్. సో ఒకసారి చూద్దాం. మ్యాన్ అనేది సబ్జెక్ట్, కట్స్ అనేది వర్బు, సారీ కట్స్ డౌన్ అనేది వర్బు, హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనము హండ్రెడ్స్ ఆఫ్ ఎవరీ
హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్తో స్టార్ట్ చేయాలి. ఆ విధంగా స్టార్ట్ అనేవి 1, 3, 4. అండ్ ఇది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలి. ఆర్ ఎక్కడెక్కడ ఉంది? ఎస్, హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ వర్. సో నాలుగోది వర్ పాస్ట్ టెన్స్ ఉంది, ఇది చెల్లదు. సో 1 and 3. హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ డౌన్. సో మూడవది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఒకటవది సింపుల్ ప్రజెంట్లో ఉంది. కాబట్టి మనకు సింపుల్ ప్రజెంట్ ట్యాలీ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 80వది, డాడ్ సేస్ ఐ నో ఏ లిటిల్, దెర్ ఆర్ అబౌట్ 600 ఐలాండ్స్, దే ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియాస్ కోస్ట్ అండ్ మయన్మార్, చూస్ ద వర్డ్ ఇన్ ద సెంటెన్స్ దట్ షుడ్ కంటైన్ అన్ అపాస్ట్రఫీ. సో ఇండియాస్ కోస్ట్ అండ్ మయన్మార్ అండ్ సో ఎక్కడ ఉండాలి? ఎస్ అపాస్ట్రఫీ, ఇండియాస్లోనా, దేర్ ఆర్లోనా, దే ఆర్లోనా, ఐలాండ్స్లోనా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియాస్, ఇండియా యొక్క కోస్ట్ అది. ఇన్ ఏ ఫార్మల్ లెటర్ ద నేమ్ గివన్ టు ద అడ్రస్ అండ్ డేట్ రిటర్న్ అట్ ద టాప్ ఈస్. ఫార్మల్ లెటర్లో నేము గివన్ టు ద అడ్రస్ అండ్ డేట్ రిటర్న్ అట్ ద టాప్ ఈస్, మనం పైన అడ్రస్తో పాటు డేట్ రాస్తుంటాం, దాన్ని ఏమంటారు? శాల్యుటేషన్, హెడ్డింగ్, బాడీ, క్లోజింగ్. ఏమంటారు ఫ్రెండ్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హెడ్డింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మీరు ఆలోచించండి బాగా. నేనైతే కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, దాన్ని చెప్పబోడానికి ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సో రీడ్ ద ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్. టాగోర్స్ ఎర్లీ కాంటాక్ట్ విత్ నేచర్ హెల్ప్డ్ హిమ్ అక్వైర్ ద సెరెనిటీ ఆఫ్ మూడ్ దట్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిజ్ లైఫ్. ఇట్ వాజ్ ఇన్ హిజ్ గార్డెన్ దట్ హీ కేమ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనీ దట్ వాజ్ అట్ వర్క్ త్రూ అవుట్ ద యూనివర్స్. టాగోర్ వాజ్ Tagore was distinguished man because of his love of nature, his writing about nature, his knowledge about nature, his serenity of mood acquired from nature. So the correct answer is option 4, his serenity of mood acquired from nature. Read the passage and choose the correct answer to the questions given after. Bunny was a rabbit and it was always in the company of animals. One day he heard a pack of hunting dogs and was afraid of them. He asked the bear, the monkey, the zebra for help out, could not get. Bunny asked the monkey for help because it was a rabbit. It lived in a forest. It did not get help from the tiger. It may be killed by hunting dogs. So the correct answer is option 4. Again, option 4 is the correct answer. Choose the structural word. Book, read, but, bed. Book anedi noun, read anedi adjective, and bed anedi noun avutundi. So the correct answer is option 3, but is the structural word. The reading that is useful for getting every detail of the text is. So reading చేస్తున్నప్పుడు ప్రతి ఎవరీ టెక్స్ట్ను చూసి అండర్స్టాండ్ చేసుకోవడం ఏ రీడింగ్ అవుతుంది? ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, స్లో రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఇంటెన్సివ్ రీడింగ్.
The purpose of activity packs prepared by a teacher is to decrease the burden of homework, to increase the amount of homework, to supplement learning in the regular classrooms, to encourage children finish their work in home in time. The correct answer is option 3, to supplement learning in the regular classrooms. The following is an important feature of grammar translation method: having elaborated explanations of grammar, having limited explanations of language functions, having elaborated explanations of language functions, having limited expressions of grammar. So alochinchandi, the correct answer is option 1. Summative evaluation is a process of ongoing feedback on performance, a process of obtaining performance ratings, a process of identifying the areas of improvement, a process of identifying the problems of homework. So the correct answer is option 2, the process of obtaining performance ratings. The last question: the following needs the ability to analyze: listening to communicate, listening for enjoyment, listening to evaluate, listening to solve problems. So the correct answer is option 4. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.